రైతులు ఎవరు అధైర్య పడవద్దని, పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తామని ఫ్యాక్స్ చైర్మన్ సల్మాన్ రెడ్డి అన్నారు. శుక్రవారం వేములవాడ అర్బన్ మండలం అనపురం గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. వారు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కొనుగోలు కొనసాగుతుందని అన్నారు. ఇప్పటికే ఫ్యాక్స్ పరిధిలో దాదాపు కొనుగోలు పూర్తయిందని, ఇప్పుడు కొనుగోలు ప్రక్రియ చివరి దశలో ఉందన్నారు. ఇప్పటి వరకు సుమారు 25 ర్యాలీలపైన ధాన్యం బస్తాలు వెళ్లాయని తెలిపారు. కొందరు వ్యక్తులు కావాలని ధాన్యం కొనుగోలుపై రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు. వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని కూడా కొనడం జరుగుతుందని, రైతులెవరూ కూడా అధైర్యపడవద్దని అన్నారు. పెంచుకునేది మళ్ళా వర్షం ఉన్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల మీరు వాళ్ళు కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాను. సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం వద్ద ఈరోజు నిన్న జరిగిన అకాల వర్షం కారణంగా ధాన్యం దడిసింది నిజమే, కానీ దాన్ని ఏదో భూతార్థంలో చూపించినట్టు కొందరు దాన్ని ధర్నా చేయడం జరిగింది. వెంటనే స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది సీనన్న గారు ప్రభుత్వంతో మాట్లాడి కలెక్టర్ గారితో, డీసీఓ గారితో, చైర్మన్ గారితో చర్చించడం జరిగింది. ఈ సెంటర్లో వడ్లు యథావిధిగా కొంటూ ఉండగానే అనుకోని పరిస్థితుల్లో వర్షాలు పడి ఇబ్బంది పడుతున్న క్రమంలో ఈరోజు వీళ్ళు ధర్నా చేశారు. ఈ ధర్నా కొరకు లారీలు రాకపోవడం వలన అంతా 5-6 లారీలు ధాన్యం ఇక్కడ ఉంది, చివరి దశలోకి వచ్చింది. అయినా లారీ నిన్న వచ్చిన 2 లారీలలో ఈ 2 లారీలు అనుకోని విధంగా గొల్లపల్లెకి పోవడం వలన ఇక్కడ జోకిన బస్తాలు ఇక్కడనే ఆగినాయి. దాని కొరకు ఇక్కడ ఉన్న రైతుల కొరకు కష్టపడి చేయాలని దీన్ని రాజకీయం చేసి, ఇక్కడ ఈ వ్యవస్థ అంటే రాజకీయ పార్టీలది కాదు, ఒక రైతు కుటుంబం రైతుల వ్యవస్థ కాబట్టి దీన్ని అందరినీ రైతుల్లాగానే చూడాలి. దీన్ని ఏదో ఒకరోజు ఆగినందుకే దాన్ని రోడ్డు మీద బస్తాలు వేసి దీనికి రాజకీయ రంగు పూసి ధర్నా చేసి రైతులను ఇబ్బంది పెట్టడం కాదు. లారీలు తెప్పించే క్రమంలో అవసరమైతే ఏ పార్టీ వాళ్ళైనా లారీలు ఎందుకు వస్తలేవు అని అడిగి లారీలు తెప్పించడానికి ప్రయత్నం చేయాలి, కానీ రోడ్డు మీద వదిలేసి ధర్నా చేస్తేనే లారీలు రావు. లారీలు రావడానికి తెలిసిన వెంటనే ఈ రోజు వరకు ఇక్కడ లారీలు వస్తలేవు అనే విషయము మన ప్రభుత్వ విప్ అయిన ఆది సిన్న గారికి, మన శాసనసభ్యుల గారికి సమాచారం లేదు. ఈ రోజు వీళ్ళు రోడ్డు ఎక్కగానే మేము సమాచారం ఇవ్వగానే వెంటనే డీసీఓ గారితో మాట్లాడి, లారీ ఓనర్స్తో మాట్లాడి, రైస్ మిల్ ఓనర్స్తో మాట్లాడి, ఏవైతే అన్లోడ్ కాని లారీలు ఉన్నాయో తొందరగానే లారీలు అన్లోడ్ చేసి అనుపురం సెంటర్కు పంపాలని వాళ్ళకి ఆర్డర్ చేయడం జరిగింది. ఆ పద్ధతిలోనే డీసీఓ గారు, చైర్మన్ గారు వీడికి రావడం జరిగింది. డీసీఓ గారు అన్నీ చూసి తక్షణమే లారీలు వస్తాయని చెప్పారు. ఈరోజు ఉదయం రైతులు ధర్నా చేస్తున్నారని చెప్పి లారీలు రాలేదు అని చెప్పి ఒక విషయం మీద నేను ఇక్కడ రావడం జరిగింది. సో మన జిల్లాలో ఏప్రిల్ ఈరోజు మే 16 వరకు మన జిల్లాలో ఇంతవరకు మనం సుమారుగా ఫ్యాక్స్ నుంచి 15 లక్షల క్వింటాల్స్ ఆల్రెడీ పర్చేజ్ చేయడం జరిగింది. ఇంకొక మ్యాక్సిమం ఒక 3 నుంచి 4 లక్షల క్వింటాల్ ఫ్యాక్స్ నుంచి మనకు కుప్పలు రెడీగా ఉన్నాయి. సో చివరికి వచ్చినాము. సో మే 16 ఇంత తొందరగా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మనం చాలా ఎర్లీగానే మనం పర్చేజ్ చేయడం జరిగింది. రైతులందరూ కూడా ఈ విషయంలో కొద్దిగా మాకు సహకరించాలి. ఒక కమ్మింగ్ 5-6 డేస్లో కూడా మిగతా అన్ని సెంటర్లో పర్చేజ్ అయితే చివరి గింజ వరకు కూడా ప్రభుత్వం ఖచ్చితంగా అన్నీ కొంటుంది. అక్కడక్కడ వర్షాలు రకాల వర్షాలు ఉండడం వల్ల రావడం వల్ల అది మన చేతుల్లో లేదు కాబట్టి సో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. బట్ ఇబ్బందులు ఉన్నా సరే తడిసిన ధాన్యం కూడా అన్ని ధాన్యం ఎక్కడ కూడా చివరి గింజ వరకు కూడా కొనే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుంది కాబట్టి దయచేసి రైతులందరూ కూడా సహకరించాలని కోరుచున్నాను. థ్యాంక్ యూ.